హలో ఫ్రెండ్స్, టెక్ పీడియా ఛానల్కి స్వాగతం. ఈరోజు మనం స్పెషల్ ట్రైన్ డీటెయిల్స్ ఎలా చూడాలో చూద్దాం. ఈ వీడియో పూర్తిగా చూడండి, నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి. మీరు ఎంతవరకు నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయనట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. మీరు స్క్రీన్ పై చూస్తున్నారు కదా, ఒక వెబ్సైట్ ఓపెన్ అయ్యింది. మీరు ఇక్కడ గమనించినట్టయితే ఇది కూడా గవర్నమెంట్ వెబ్సైటే, అందువల్ల మీరు దీన్ని నమ్మొచ్చు, ఎలాంటి ప్రాబ్లం లేదు. ఈ వెబ్సైట్ లింక్ నేను డిస్క్రిప్షన్లో కూడా ప్రొవైడ్ చేశాను, మీరు ఆ లింక్ పై క్లిక్ చేస్తే డైరెక్ట్గా మీకు ఈ సైట్ ఓపెన్ అవుతుంది. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా 380 ట్రైన్స్ ఉన్నాయి. ఇవన్నీ కూడా స్పెషల్ ట్రైన్స్ అన్నమాట. మనం జనరల్గా జర్నీకి ట్రైన్ టికెట్స్ బుక్ చేస్తూ ఉంటాం, అయితే రెగ్యులర్ ట్రైన్ డీటెయిల్స్ అందరికీ తెలిసి ఉంటాయి కాబట్టి ఆ ట్రైన్స్లో సీట్స్ తొందరగానే బుక్ అయిపోతాయి. మనం కొంచెం లేట్గా ట్రైన్ టికెట్స్ బుక్ చేయడానికి ట్రై చేస్తే వాటిలో దొరకపోవచ్చు. అలాంటప్పుడు మనం ఈ స్పెషల్ ట్రైన్స్లో టికెట్స్ బుక్ చేసుకుంటే మనకి ఈజీగా దొరికే అవకాశం ఉంటుంది. కానీ మన స్టేషన్ త్రూ ఏ స్పెషల్ ట్రైన్ ఎప్పటి నుంచి ఎప్పటి వరకు వ్యాలిడిటీ ఉంది, అసలు ఏ స్పెషల్ ట్రైన్స్ ఉన్నాయని తెలుసుకోవాలనుకుంటే ఈ సైట్ను ఉపయోగించండి. దీనికోసం మీరు ఇక్కడ వెబ్సైట్లో సెర్చ్ ట్రైన్ ఫర్ యువర్ స్టేషన్ కోడ్ నేమ్ ఉంది కదా, ఇక్కడ మీ స్టేషన్ కోడ్ ఎంటర్ చేయండి లేదా స్టేషన్ నేమ్ ఎంటర్ చేయండి. నేను ఇప్పుడు తిరుపతి అని టైప్ చేస్తున్నాను. నేను తిరుపతి అని టైప్ చేసిన తర్వాత మనకి లిస్ట్ చూసారు కదా తగ్గింది. ఇక్కడ మనకి 10 ట్రైన్స్ మాత్రమే చూపిస్తుంది. ఇక్కడ మీరు గమనించినట్టయితే ట్రైన్ నంబర్, ట్రైన్ నేమ్, అలాగే ఏ డేస్లో ఆ ట్రైన్ అవైలబుల్గా ఉంటుంది, సోర్స్, డిపార్చర్ టైమ్, డెస్టినేషన్, అరైవల్ టైమ్, ఇంకా ట్రావెల్ టైమ్, వ్యాలిడ్ ఫ్రమ్, వ్యాలిడ్ టు, ఇవన్నీ కూడా తెలుస్తాయి అనమాట మనకి. వ్యాలిడ్ టు అనేది చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే దీన్ని బట్టి మనం జర్నీ టైంకి ఈ ట్రైన్ అవైలబుల్గా ఉంటుందో లేదని మనం తెలుసుకోవచ్చు అనమాట. ఇక్కడ కేవలం తిరుపతి అనే కాదు, మీరు ఏ స్టేషన్ అయినా ఎంటర్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ సికింద్రాబాద్ ఎంటర్ చేసామనుకుంటే ఇక్కడ మనకి 26 ట్రైన్స్ కనిపిస్తున్నాయి. ఇక్కడ కూడా సేమ్ మనకు అన్ని డీటెయిల్స్ కూడా వస్తాయి అనమాట. ఈ విధంగా మనం ట్రైన్ నెంబర్, ట్రైన్ నేమ్ తెలుసుకుంటాం కాబట్టి, అవైలబిలిటీ తెలుస్తుంది కాబట్టి మనం చాలా ఈజీగా జర్నీని ప్లాన్ చేసుకోవడానికి అవుతుంది. రెగ్యులర్ ట్రైన్లో ఒకవేళ మీకు టికెట్స్ బుక్ అయిపోయి ఉన్నా ఈ స్పెషల్ ట్రైన్స్లో టికెట్స్ బుక్ చేసుకుని ఈజీగా ట్రావెల్ చేయొచ్చు. ఈ వీడియో మీకు హెల్ప్ అయిందో లేదో తప్పనిసరిగా కింద కామెంట్ చేయండి. వీడియో మీకు ఏమాత్రం నచ్చినా తప్పనిసరిగా లైక్ చేయండి. మీరు ఇలాంటి మంచి మంచి వీడియోస్ మిస్ అవ్వకుండా ఉండాలనుకుంటే తప్పనిసరిగా నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ అలాట్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.